భారతదేశాన్ని అట్టుడికించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బలమైన ఆధారాలు ఏమీ లేవని, ఈ విధ్వంసం ముందస్త ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ బుధవారం మధ్యాహ్నం తీర్పు వెల్లడించారు. కూల్చివేతకు ముందస్తు ప్రణాళికలు వేయలేదు, ఇది నిందితుల్లో ఎవరి ప్రమేయం లేకుండానే క్షణికావేశంలో జరిగిందని ఆయన పేర్కొన్నారు.